సో అయితే ఇది చంద్రబోస్కి చెప్పుకోవాలి అయితే. అవును అవును. సో ఇంత కష్టపడ్డాడు డైరెక్టర్ నీకు అవకాశం కల్పించడం కోసం. అవునవును. సో మళ్ళీ శ్రీ విష్ణు గారు కూడా నాకు రవి పనసానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. రవి పనస ఒక సినిమా చేశాడు శ్రీ విష్ణుతో, అప్పుడు అది రిలీజ్ అవ్వలేదు అది. సో అప్పుడు జర్నలిజం నుంచి వచ్చాడు కదా, అతను కూడా శ్రీ విష్ణుకి చెప్పాడు అనమాట, ఇట్లా వేణు అని ఉన్నారండి, మంచి కథ ఉంది అతని దగ్గర మీరు. సో అలా కూడా వచ్చింది అట్లా వర్కౌట్ అయిందనమాట. అట్లా అంటే శ్రీ విష్ణు అయితే సరిపోతాడని అప్పుడు బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. లేదు సార్, అసలు నేను ఎవరు ఏమనుకోలే, కథే అనుకున్నాను అంతే. సీరియస్గా హీరో ఎవరో కనిపించట్లే నాకు, ఎందుకంటే ఒక కొత్త హీరో కావాలి దానికి. క్యారెక్టర్లే బట్ శ్రీ విష్ణు గారు చూసినప్పుడు నాకు అనిపించింది అరే ఈయన బాగుంటాడు అని అనిపించింది. సో అట్లా అది సెట్ అయింది అనమాట. సో నిజ జీవితంలో కూడా దాంట్లో అట్లా ఇన్కార్పొరేట్ చేసి అందరి జీవితాల్లో ఉండేదే సార్, అది కొత్త ఏం కాదు యాక్చువల్లీ. అంటే చాలామంది అనుభవించేవి, నేను కూడా అనుభవించినవి అందులో. అంటే మనకు ఒక ఐడియాలజీ ఉండటం వల్ల అది కొత్త కథ అయిపోయింది అది. సో మనము ఈ లోకాన్ని ఈ ప్రపంచాన్ని చూసే విధానము ఏదైతే ఉందో ఆ పర్స్పెక్టివ్ వల్ల అది కొత్త కథ అయిందని నాకు అనిపిస్తుంది. అది దేవిప్రసాద్, ఒక డైరెక్టర్ అయిన దేవిప్రసాద్ని అంతకుముందు ఆయన కనిపించింది వేరు. అసలు ఆ సినిమాలో ఒక మంచి పెద్ద పాత్ర కదా, తండ్రి పాత్ర. అవును. అంటే మేము యాక్చువల్లీ మాకు బడ్జెట్ లేక యాక్చువల్లీ అదే అంటే నేను నాకు మైండ్లో ప్రతాప్ పోతాననే ఉన్నారు కదా. అవును, మలయాళం అయిన అలాంటి ఏదో ఇట్లాంటి ఏదో ఉండేదన్నమాట. తర్వాత మళ్ళీ ఫేమస్ ఆర్టిస్ట్ ఉండాలి, ఫేమస్ ఆర్టిస్ట్ ఉండాలి, ప్రతాప్ లాంటి ఆర్టిస్ట్ అంటే కొంచెం క్లెవర్ క్యాస్టింగ్ ఉండాలి. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టొద్దు, ఓవర్ ఎక్స్పోజ్డ్ ఫేసెస్ ఉండకూడదు, కొంచెం కల్ట్ ఇమేజ్ ఉండాలి. అంటే ఓ నసీరుద్దీన్ షా, ఓ అనుపమ కేరు, ఇట్లా ఉండేదన్నమాట, ఇలా ఉండాలనిపించేది. ఎవరు దొరికేవారు కాదు. సో మనకేమో బడ్జెట్ చాలా గరీబ్ రదంతా. సో అట్లా ఎవరున్నారు పోనీ సముద్ర కని అనుకున్నాము, కానీ వాళ్ళు కూడా చాలా ఎక్స్పెన్సివ్. పోనీ సముద్ర కని లాగా ఇక్కడ ఎవరైనా ఉన్నారా, డైరెక్టర్లు అయితే మనల్ని ఎక్కువ అర్థం చేసుకుంటాం మన బాధని, ఈజీగా మనం ఎవరున్నారు అనుకున్నప్పుడు మా కో డైరెక్టర్ ఇట్లా దేవిప్రసాద్ గారు అయితే బాగుంటుంది అన్నాడు. అయితే రెండు మూడు చూస్తే అన్నీ అందులో ఏదో కామెడీ కామెడీగా చేశారు. అరే ఈయన ఏదో వేరే రకంగా చేస్తున్నాడు కదా, స్లాబ్ స్టిక్ కామెడీ అట్లా అని అనుకున్నాను. లేదు ఒకసారి పిలుద్దాం మనం, పిలిచి మాట్లాడదాం అని చెప్పి మన వాళ్ళు అంటే పిలిచాను. పిలిచి మామూలుగా ఆయన కబుర్లు బాగా చెప్తాడు, ఆయన కూడా మళ్ళీ ఆర్టిస్ట్ కూడా, చిత్రకారుడు, కబుర్లు బాగా చెప్తాడు. అంటే మంచి మంచి విషయాలు చెప్తుంటాడు, వినయ ఓపిక కనుక ఉంటే బోల్డ్ అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఆయన మాట్లాడుతున్న కొద్దీ నాకు అర్థమైంది ఈయన సెట్ అవుతాడని. ఇంకా ఆయన ఆడిషన్ కూడా చేయలేదు, ఆడిషన్ కోసం పిలిచి కేవలం ఆయన కబుర్లు అంతా విని మీరు చేయగలరండి, ఇంకా ఆడిషన్ లేదు ఏం లేదు అని చెప్పి ఫిక్స్ చేశాను. యాక్చువల్గా అది సీరియస్ క్యారెక్టర్ కదా, వెరీ సీరియస్ క్యారెక్టర్. న్యాయం చేశాడు ఆయన, చేస్తే కదా, చేశాడు కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్, అంటే ఒక మిడిల్ బడ్జెట్ ఉన్న అన్ని సినిమాలకి ఫాదర్ అతనే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫాదర్ అయిపోయాడు ఆయన, మిడిల్ క్లాస్ ఫాదర్. కానీ బాగా ఎంకరేజ్ చేశారండి ఆయన షూటింగ్ టైంలో. బాగా ఎప్పుడైనా నేను లోకి వెళ్ళినప్పుడు జరుగుతుంటాయి కదా ప్రొడక్షన్లో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు ఆయన బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్తే వామ్మోహోయే పర్లేదే నేను చాలా మంచి మంచి ప్లే మంచి స్థానంలో స్థాయిలోనే ఉండాలి అనిపించేది అనమాట. ఆయన ఢక్కా ముక్కలు తిన్నాడు కదా చాలా, ఇంకా ఎక్కువ అంటే అవకాశాలు వస్తే ఇంకా ఎక్కువ సినిమాలు చేయగలిగేవాడు, కానీ ఆయన కూడా అదే పరిస్థితి కదా. సో ఆ సినిమాకి ఏమైనా కొంచెం పర్వాలేదా, అంటే తక్కువ బడ్జెట్ బట్ ఫైనాన్షియల్గా కొంచెం ఏదైనా గిట్టుబాటు అయిందా ఎవరికి నీకు? అంటే నేను ఎప్పుడు అట్లా చూడలేదు సార్. శ్రీ విష్ణు ఆ ట్రావెలింగ్లో నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. అంటే మేము ఒక 1 ఇయర్ రోడ్ నెంబర్ 10లో అంటే మేము వేరే ప్రొడ్యూసర్ల కోసం తిరిగాం. ఫస్ట్ టెస్టరోస్ అని ఒకటి ఉండేది కెఫే, అవును, 1 ఇయర్ తిరిగాం అందులోకి. అంటే ఎవ్రీడే మార్నింగ్ 10 ఏం పని లేదు, ఇంకా 10:00కి వెళ్ళి కూర్చుంటే లంచ్ అక్కడే చేసి ఈవినింగ్ స్నాక్స్ తిని బయటకు వచ్చేవాళ్ళం అనమాట. రోడ్ నెంబర్ 10 అనుకుంటారు, రోడ్ నెంబర్ 10 ఇప్పుడు వేరే వివాహ భోజనం మీద ఉంది ఇప్పుడు. అవును. ఆ 1 ఇయర్ ట్రావెలింగ్లో నేను నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి
అంటే స్టార్టింగ్లో కథ చెప్పినప్పుడు ఆయనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది, అలా ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. నేను ఎక్కువ మాట్లాడిపోయేవాడిని అనమాట. అంటే మనం జనరల్గా అంటే ఎక్కువ డిప్రెస్డ్ ఉన్నప్పుడు ఎక్కువ ఇంకా అసలే మాటలు రావు. ఏంటండి మీరు ఏంటి అన్న ప్రాబ్లమ్స్లో ఉన్నారా అడుగుతున్నేవాడు. నేను నవ్వుకునేవాడిని అసలు. అంటే మాట్లాడితే మామూలుగా తక్కువ తక్కువ. ఇంకొకటి కొత్తగా డైరెక్షన్ కోసము ట్రయల్స్లో ఉన్నవాడికి డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉండకుండా అయితే ఉండవు కదా. ఏంటండి చెప్పండి, మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, మీరు నేను ట్రై చేస్తా అది ఇది అన్నాడు అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగితే అప్పుడు ఇక లాస్ట్కి ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. ఆ టైంకి ఎన్ని ఏమేమి ఉన్నాయో ఇష్యూస్ అన్ని క్లియర్ చేశాడు ఆయన. 3 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు ఏదో ఇచ్చి ముందు అందులో నుంచి బయటకు తీసుకొచ్చి అసలు మామూలుగా ఏమైనా ఇంకా హీరోలు మిగతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు కానీ ఒక హీరోనే ఆ సినిమా డైరెక్టర్ని ఒడ్డును పడేయడం అనేది మామూలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటే అప్పుడు మామూలుగా జరగదు. అవును చాలా విచిత్రం అది. అయితే కొత్త డైరెక్టర్ ఒకసారి అయితే అంటే ఇంకా చెప్పకూడదు పర్సనల్ విషయాలు. చాలా హెల్ప్ చేశాడండి ఆయన. అంటే అప్పటి వరకు నేను అప్పులో ఉన్నంతా కూడా క్లియర్ చేసేసాడు. అన్ని రెంట్లు గింట్లు అన్ని అన్ని బ్యాలెన్స్లు ఉండేది 2-3 నెలలు అన్ని క్లియర్ చేసి ఇక కంప్లీట్గా ఇక ఇద్దరము బాగా తిరిగి ఫ్రీ అయిపోయా. అప్పుడు ఫ్రీ అయిపోయా కష్టాల కడల్లో నుంచి ఒడ్డుకు ఓడేసి అప్పుడు బాగా షూటింగ్ జరిగేటప్పుడు మామూలుగా మంత్లీ శాలరీ లాగా ఇచ్చేవారు. మనకు ఫస్ట్ సినిమా ఇవ్వటమే గొప్ప కదా. మెయింటెనెన్స్ కింద మధ్యలో మళ్ళీ నేను అవసరం ఉన్నప్పుడు తీసుకునేవాడిని ఇచ్చేవాళ్ళు. అదేం లేదు ప్రాబ్లం లేదు. సో దాని నుంచి లాభపడ్డం అంతకంటే బయటికి రావాలి. అదే కదా సార్, అంతకంటే గొప్ప అంటే ఇంకా అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో అదే. సో ఏదైతే ఆ కష్టాలు వాటికి ఒక ఫలితం అయితే దక్కింది. నీది నాది ఒకే కదా అనేది అవును జనాల్లోకి అంటే అది పెద్ద హిట్ కాకపోయినా కానీ అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. క్రిటికల్ ఎక్లైమ్డ్ అయింది ఆ టైంకి. అంటే ఆ టైంలో వేరే రంగస్థలము రావటము అది హ్యూజ్ పెద్ద స్టార్ అది దానివల్ల హిట్ అయిపోవటం అది పెద్ద హిట్ మళ్ళీ. దానివల్ల ఏంటంటే నాకు క్రిటికల్ ఎక్లైమ్ నాకు తర్వాత హీరోకి ఇద్దరికి తర్వాత ఆయనకి దేవిప్రసాద్కి దేవిప్రసాద్ గారికి అందరికీ హెల్ప్ అయిందండి. ప్రొడక్షన్ హౌస్ కూడా హెల్ప్ అయింది. సో ఎందుకంటే 80 లక్షలు మేము తీసాము అంతే. మరి 80 లక్షలు చేసాము శ్రీ విష్ణుని పెట్టుకొని. నేను 130-150 చెప్పా బట్ తక్కువలో చేశారు. అది నా క్రెడిట్ కాదు యాక్చువల్లీ, వాళ్ళది. కృష్ణ విజయ్ ప్రశాంతి గారు అని ఉన్నారు, విష్ణు వాళ్ళ వైఫ్, శ్రీ విష్ణు గారి వైఫ్. వాళ్ళు ప్రొడక్షన్ చేశారు బాగా. టీమ్ కూడా అలాంటి చూసుకున్నారు కాబట్టే 80 లు అయిపోయింది. నేను అనుకుంటున్నాను 1.5 దాటిందేమో అని. ఒకరోజు విష్ణు గారు అడిగారు ఎప్పుడు ఇది రిలీజ్ అయిన బిఫోర్ రిలీజ్ రే 2-3 రోజులు రిలీజ్ అనగా ఏమంటే మన బడ్జెట్ ఎంత అయింది అనుకుంటున్నారు అన్నాడు. అంటే 1.5 దాటిందా అండి అన్న, 80 అన్నాడు. షాక్ అయినా నిజం చెప్పండి అంటే అరే 80 అండి అది సార్ కదా ఒక డైరెక్టర్కి. అంటే అనుకున్న బడ్జెట్ల కంటే తక్కువ బడ్జెట్ తీసేవటం అంటే మరి వాళ్ళకి ఎంతో హ్యాపీ ఉంటుంది. అవును 80 అయింది. తర్వాత మంచి థియేటర్కి వెళ్ళు అనుకున్న అంటే థియేటర్కి వెళ్ళి దానికి తక్కువ వచ్చినప్పటికీ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అంతా లాభపడ్డారు. తర్వాత శాటిలైట్ ఓటీటీ అవన్నీ కూడా ప్లస్ కదా, అన్ని ప్లస్, చాలా ప్లస్, 5-6 టైమ్స్ వచ్చి ఉంటుంది. నీది నాది ఒక కథకి. సో అట్లా అలా వేణు ఉడుగులు అనే మనిషి బయట ప్రపంచం తెలిసాడు. అవును అప్పుడు దాకా కొంతమంది సాహితీ లోకానికి తెలిసిన జర్నలిస్ట్లకి తెలిసిన వేణు ఉడుగుల పాత్రికేయులకి కవులకి అవును. సో ప్రేక్షకులకి తర్వాత చిత్ర పరిశ్రమకి తెలిసాడు. మంచి డైరెక్టర్ వచ్చాడు రా, టాలీవుడ్కు మంచి డైరెక్టర్ దొరికాడు అని చెప్పేసి అనిపించుకున్నాడు.